శీతాకాలంలో వచ్చే మధుర ఫలం సీతాఫలం. ఈ ఫలం తినేందుకు ఎంతో రుచిగా ఉన్నా తినేందుకు చాలా కష్టపడాలి. శీతాకాలంలో విరివిగా లభించే సీతాఫలం అన్ని ప్రాంతాల్లో అన్ని వాతావరణంలో పెరుగుతుంది. ఇది ఇతర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి కాబడిన ఫలంగా మన పెద్దలు చెబుతారు. సీతాఫలం కుటుంబానికి చెందిన రామాఫలం, లక్ష్మణ ఫలం ఉన్నాయి. ఈ ఫలాల్ని గుర్తించేందుకు ఆకారం రంగులను బట్టి ఉంటుంది. సీతాఫలం హృదయాకారంలో ఉంటుంది. ఈ ఫలాన్ని సీతాఫలం, అమృత ఫలం, సీజనల్ ఫ్రూట్, షుగర్ ఫ్రూట్ అని పిలుస్తారు. సీతాఫలం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి. దీనిలో ఎక్కువగా ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, ఫైబర్, బీ6 వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇది తరచుగా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీతాఫలం చెట్టులో ప్రతి భాగం ఏదో ఒక రూపంగా మనకు ఉపయోగపడుతుంది. తినడం కష్టమైనా కొంచెం ఓపికతో తింటే ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఎంతో రుచిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చౌకగా లభించే ఫలం సీతాఫలం. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని వారు ఈ చెట్ల నుంచి ఫలాలు సేకరించి దూర ప్రాంతాలకు వెళ్లి అమ్మకాలను సాగిస్తున్నారు. పక్వానికి చేరిన కాయలను సేకరించి వాటిని గాలి ఆడకుండా 1-2 రోజులు మాగబెడితే కాయలు పండి తినేందుకు వీలుగా మారుతాయి. పండ్లను మార్కెట్లలో డజన్లు, గంపలు చొప్పున అమ్మకాలు చేస్తారు. ఈ సీజన్లో లభించే సీతాఫలాన్ని ప్రతి ఒక్కరూ తింటే ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫలంలోని నల్లని విత్తనాలు మందుల తయారీకి ఉపయోగిస్తున్నారు. సీతాఫలం వల్ల కలిగే ఉపయోగాలు: కాయలు, గింజలు ఎండబెట్టి చూర్ణం చేసి అంటువ్యాధులు, చీడ పీడలకు ఉపయోగించడం వల్ల విముక్తి కలుగుతుంది. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఫలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే కంటి జబ్బులు, గుండె జబ్బులు దరిచేరవు, కొవ్వును కరిగిస్తుంది. రోజూ తింటే కడుపులో నులిపురుగులు, అల్సర్, ఎసిడిటీ, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే ఈ ఫలం తినటం ద్వారా శరీరం చల్లబడుతుంది. చిన్నపిల్లలు, బాలింత తల్లులకు ఎంతో మంచిది. దీని నుంచి లభించే కాల్షియం ఎదుగుతున్న పిల్లలకు ఎంతో దోహదపడుతుంది. సీతాఫలం నరాల బలహీనతను తగ్గించడంతో పాటు ప్రకృతి ప్రసాదంగా పిలువబడుతుంది. సీతాఫలం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలతో పాటు రోగ నివారణ శక్తి అధికంగా ఉంటుంది. మెదడు, నాడీ వ్యవస్థ, గర్భస్రావాన్ని నివారిస్తుంది. కాల్షియం లోపాన్ని నివారిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బి కాంప్లెక్స్ ఎక్కువ. మెదడుకి శక్తిని ఇస్తుంది. సీతాఫలం విత్తనాలు పొడి చేసి తలకు రాసుకుంటే చుండ్రును నివారిస్తుంది. శరీరంపై అయిన గాయాలకు సీతాఫలం ఆకుల నుంచి రసం తీసి రాస్తే పుండ్లు త్వరగా మాంతాయి. శరీరంలోని రక్తహీనతను తగ్గిస్తుంది. మూత్రాశయ రోగాలు, బరువు పెరుగుటకు, ఎముకల పరిపుష్టికి దోహదపడుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండడంతో షుగర్ పేషెంట్లు తినటం అంత మంచిది కాదు. వైద్యుని సలహా మేరకు తింటే బాగుంటుంది.